వెల్కమ్ టు ఈటీ 20 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న నయా చిత్రం గేమ్ చేంజర్ హైదరాబాద్ లో చిత్ర యూనిట్ షూటింగ్ తిరిగి స్టార్ట్ చేసింది రామ్ చరణ్ త్వరలోనే సెట్స్ లో జాయిన్ కానున్నారు అంజలి నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి సలార్ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది ఇవాల్టి నుంచి సలార్ మూవీ టికెట్ ధరలు తగ్గనున్నాయి దీంతో థియేటర్స్ కి ప్రేక్షకుల తాకిడి మరింత పెరగనుంది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం గుంటూరు కారం రోజుకో పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ మహేష్ బాబు లుంగి తోస్తున్న స్టిల్ రిలీజ్ చేశారు పోస్టర్ లో మహేష్ మాస్ లుక్ లో ఫ్యాన్స్ ని హుషారెత్తిస్తున్నారు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ తో హీట్ పెంచుతుంది డిసెంబర్ 30న ఈ మూవీకి సంబంధించిన మూడో సాంగ్ ని కూడా విడుదల చేయనున్నారు ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవరా ఏప్రిల్ 5న విడుదల కానుంది విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ అయినట్లు సమాచారం దేవరా మూవీకి ఓటీటీ పార్ట్నర్ గా నెట్ఫ్లిక్స్ ఓ భారీ డీల్ ఫిక్స్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న ఈగల్ మూవీపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి తాజాగా ఈ మూవీ గురించి గల్లంతే గల్లంతే అంటూ సాగే రెండో పాటను మేకర్స్ లాంచ్ చేశారు రవితేజ కావ్య థాపర్ మధ్య సాగే ఈ సాంగ్ ఫీల్ గుడ్ మెలోడీ ట్రాక్ తో మ్యూజిక్ లవర్స్ ని ఇంప్రెస్ చేసేలా సాగుతోంది అంజలి నటించిన గీతాంజలి మూవీకి సీక్వెల్ వస్తుంది ఈ చిత్రానికి గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు తాజాగా ఈ సినిమా టైటిల్ లోగో యానిమేషన్ ని డైరెక్టర్ హరిశంకర్ రిలీజ్ చేశారు బాలీవుడ్ లో డంకీ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది రిలీజ్ అయిన 5 రోజుల్లోనే 283 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది ఈ మూవీ డిసెంబర్ 21న రిలీజ్ అయి సక్సెస్ స్టాక్ ని సొంతం చేసుకుంది డెవిల్ మూవీకి పార్ట్ 2 చేసే ఆలోచనలో ఉందని చెప్పారు హీరో కళ్యాణ్ రామ్ ఇప్పటికే 40-50% స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు డెవిల్ పార్ట్ 1 కి వచ్చిన రెస్పాన్స్ తర్వాత సీక్వెల్ అనౌన్స్ చేస్తామని కళ్యాణ్ రామ్ చెప్పారు డెవిల్ సినిమా డైరెక్టర్ ని ప్రాజెక్ట్ నుంచి తప్పించి నిర్మాత అభిషేక్ నామానే డైరెక్టర్ గా పేరు వేసుకోవడం టాలీవుడ్ లో చర్చగా మారింది ఈ వ్యవహారంపై నవీన్ మేడారం ఓ పోస్ట్ చేశారు డెవిల్ సినిమా కోసం 3 ఏళ్లు డెడికేట్ చేశానని అది కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు తన బేబీ అన్నారు తన సినిమాకు పేరు తీసేసినా తిరిగి స్ట్రాంగ్ గా తిరిగొస్తానని చెప్పారు టీజర్ ట్రైలర్ తో హైప్ క్రియేట్ చేసిన హనుమాన్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది అయితే మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పి నైజాం రీజియన్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను 7 కోట్ల 20 లక్షలకు దక్కించుకుంది ఈ రేంజ్ ధర పలకడం అంటే అదే రేంజ్ లో సినిమా సత్తా చాటే అవకాశాలున్నాయి ఆయన అన్నతో ఆల్రెడీ డీసెంట్ సక్సెస్ అందుకున్న నాని సరిపోదా శనివారం షూట్ స్టార్ట్ చేశారు మొన్నటి వరకు బ్రేక్ తీసుకున్న నాని ఈ బుధవారం నుంచి కొత్త షెడ్యూల్ మొదలు పెట్టినట్లు అనౌన్స్ చేసింది మూవీ టీమ్ తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన కీడాకోలా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది అయితే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ స్పేస్ లో డిజిటల్ అరంగేట్రం చేసింది అయితే ఇది ప్రస్తుతం ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ హోల్డర్స్ కి మాత్రమే చూసే అవకాశం ఉంది మిగిలిన సబ్స్క్రైబర్స్ ని ఓటీటీలో సందర్శిస్తుంది న్యూయార్క్ లో అమ్మాయితో తిరుగుతూ కెమెరాకు చిక్కిన విశాల్ ఎట్టకేలకు తన పెదవి విప్పి నిజం చెప్పేశారు క్రిస్మస్ సందర్భంగా తన కజిన్స్ తో కలిసి ప్రాంక్ వీడియో తీసినట్లు వెల్లడించారు కొంతమంది తనను టార్గెట్ చేసి ఏవేవో అన్నారని వాటిని తాను పట్టించుకోనన్నారు విశాల్ దొరసాని ఫేమ్ కేవీఆర్ మహేంద్ర డైరెక్షన్ లో వస్తున్న మరో సినిమా భరతనాట్యం ఈ చిత్రంలోని మొదటి పాటను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది ఇక అదే ఊపులో రెండో పాటని తాజాగా విడుదల చేశారు వివేక్ సాగర్ మ్యూజిక్ చేసిన ఈ పాటను ఆంటోనీ దాసన్ తన విలక్షణ శైలిలో పాడారు సుహాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీని ఫిబ్రవరి 2న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు తాజాగా ఈ మూవీ నుంచి రెండో సాంగ్ రిలీజ్ అయింది కొత్త సినిమాతో బిజీ అయిపోయారు హరీష్ శంకర్ పీపుల్స్ మీడియా ప్రొడక్షన్ లో రవితేజతో అనౌన్స్ చేసిన మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ ని గురువారం మొదలు పెట్టారు హరీష్ శంకర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతుంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది ఇక ఈ మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్ సంక్రాంతి కానుకగా ప్రభాస్ మారుతి మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తామంటూ అనౌన్స్ చేశారు ఈ మూవీ హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్నట్లు సమాచారం సైందో ప్రమోషన్స్ ని ఫుల్ స్పీడ్ గా పెంచేసింది జనవరి 13న రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఇంట్రెస్టింగ్ మూవీగా ఇక ఓవైపు డైరెక్టర్ ఇంటర్వ్యూస్ ఇస్తూనే మరోవైపు థర్డ్ సాంగ్ ని ఇవాళ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు శివకార్తికేయన్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రవికుమార్ డైరెక్షన్ లో సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఐలాన్ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు హీరో ఫైనాన్షియల్ గా నిర్మాత కష్టాల్లో ఉన్నప్పుడు రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్లేదు ఫస్ట్ సినిమా కంప్లీట్ చేద్దామని ప్రొడ్యూసర్ తో చెప్పానన్నారు శివకార్తికేయన్
బేబీ సినిమాతో 100 కోట్ల రూపాయల కలెక్షన్ సక్సెస్ అందుకున్న హీరోయిన్ వైష్ణవి మరిన్ని సినిమాలతో బిజీ అవుతుంది. ఆల్రెడీ ఆనంద్ దేవరకొండతో రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న వైష్ణవి ఆశీష్ తో మూడవ సినిమాలో హీరోయిన్ గా అనౌన్స్ అయింది. ఇవి ఇప్పటివరకున్న ET20 అప్డేట్స్ కీప్ వాచింగ్ 10 TV ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.